మీరమ్మ హిందీ విద్యాలయం నుండి మీరు ఇష్టపడ్డారు కాబట్టి నేను చెప్తున్నా జీ కథలు ఈ శీర్షికలో భాగంగా పంచాయతీ పెద్దల నోట పరమేశ్వరుడే తీర్పును పలికిస్తాడు అనేటువంటి సత్యాన్ని తెలియజేసే పంచపరమేశ్వర్ కథను నేర్ ప్రేమచందీకే మాన్సరో కహాని హే పంచర్ పంచ పరమేశ్వర్ సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసినట్లయితే గ్రామీణ ప్రజల మధ్య జరిగేటువంటి అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ గ్రామ పెద్దల్ని నియమించుకుంటారు ఆ గ్రామ పెద్దల మండలి ఉంటుంది దాన్ని పంచాయతీగా వాళ్ళు నిర్ణయించుకుని మరి పంచాయతీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ల దగ్గరికి న్యాయం కోసం వెళ్లటం అనేది ఆనవాయితీగా వస్తూ ఉండేదన్నమాట అలాంటి సమయంలో ఎవరైతే ఈ యొక్క పెద్దలున్నారో వాళ్ళు పూర్వపరాలన్నీ కూడా ఆలోచించి తీర్పు చెప్పటం ఆ తీర్పుని సాక్షాత్తు భగవంతుడే ఇచ్చాడు అని ప్రజలందరూ కూడా నమ్మేవారు అనమాట అలాంటి విశ్వాసం అలాంటి నమ్మకాలు ఆనాటి సమాజంలో ఉండే అయితే ఆ మన పంచ పంచపరమేశ్వర్ ద్వారా ఇలాంటి ఒక పంచాయతీని మనం ముందుంచుతూ ఉన్నారు పంచాయతీ ఎవరెవరి మధ్య జరిగింది ఎలా జరిగింది అంటే ఇక్కడ ఇద్దరు స్నేహితులు ఉంటారు అలగు చౌదరి అనేటువంటి వ్యక్తి జుమ్మన్ షేక్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ ఇద్దరు కూడా బాలి స్నేహితులు అనమాట జుమ్మన్ షేక్ వాళ్ళ పితాజీ మన వాళ్ళ నాన్నగారు ఉంటారు జుమరాతి అని ఈ జుమరాతి అనే ఆయన దగ్గర మరి అలగు చౌదరి విద్యాభ్యాసం చేస్తాడనమాట ఆ విద్యాభ్యాసం చేస్తే ఆ చాలా మంచి గురువు గారు ఆయన చాలా చక్కగా బోధిస్తూ ఉంటారు అలుగు చౌదరికి అన్ని కూడా ఆ చిన్నప్పటి నుంచి కూడా ఎలా ఉండాలి నిజాయితీకి నీతికి కట్టుబడి ఉండటం ధర్మానికి న్యాయానికి కట్టుబడి ఉండటం ఇలాంటివన్నీ కూడా గురువు నేర్పిస్తారు మరి ఆ గురువు గారికి సేవ చేసుకుంటూ చాలా విషయాలు నేర్చుకుంటాడు అలగు చౌదరి అలాగే గురువు గారి యొక్క కుమారుడే జుమ్మన్ షేక్ మరి జుమ్మన్ షేక్ తో కూడా మంచి ఆ బంధం ఉంటుంది వీళ్ళ యొక్క ధర్మాలు వేరు ఆచారాలు వేరు వ్యవహారాలు వేరు కానీ వీళ్ళ వీళ్ళ యొక్క ఆలోచన సరళి మాత్రం ఒకే తీరుగా ఉంటుంది అనమాట వీళ్ళు ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే జుమ్మన్ షేక్ కి ఏదైనా ఆ బయట పడింది అనుకోండి వేరైనా దూరం ఊరు వెళ్ళాలి ఒక ఐదారు రోజులు ఊరు వెళ్లాలి అప్పుడు ఏం చేస్తాడు అంటే జుమ్మన్ షేక్ తన ఇంటి తాను మొత్తం అలుగు చౌదరికి అప్పగించి వెళ్తాడు అనమాట అలాగే అలుగు చౌదరికి బయటకు వెళ్లే పరిస్థితి వచ్చింది నాలుగైదు రోజులు తన పొలాన్ని అలాగే వాక అన్నిటినీ కూడా మొత్తం జుమ్మన్ షేక్ కి అప్పజెప్పి వెళ్తా ఉంటాడు అంటే అంత నమ్మకం ఇద్దరికి ఒకరంటే ఒకరికి బలమైన నమ్మకం విశ్వాసం గాఢమైనటువంటి మిత్రత వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది అంటే చూడండి మా ఇనుము అయస్కాంతం ఎలా విడదీయలేమో అట్లాగే వీళ్ళిద్దరి స్నేహాన్ని కూడా విడదీయలేము అన్నంత స్ట్రాంగ్ గా ఉంటారనమాట అయితే జుమ్మన్ షేక్ కి వాళ్ళ ఆంటీ ఒకరుంటారు మౌసి ఉంటారు ఆవిడ దగ్గరకు ఆస్త అంత ఆస్తి ఉంటుంది అనమాట ఆమె కొంత ఆస్తిని కలిగి ఉంటుంది నా అన్న వాళ్ళు ఎవరూ ఉండరు ఒక జుమ్మన్ షేక్ తప్ప అయితే జుమ్మన్ షేక్ జుమ్మన్ షేక్ భార్య ఇద్దరు కూడా ఆమె దగ్గరకు వెళ్లి అమ్మా ఒక్కదానివి ఏముంటావు చెప్పు ఈ వయసులో నువ్వు కాబట్టి మా ఇంటికి వచ్చేసి మా ఇంట్లో ఉండు నీకు ఆ మాత్రం పెట్టలేమా నువ్వు ఎంత తింటావా రోజుకి నువ్వు తినే ముద్ద మేము పెట్టలేమా తల్లి నీకు రా వచ్చి మా ఇంట్లో ఉండండి అని చెప్పి ఆ ముసలామిని కాస్త మచ్చని చేసుకుని చక్కగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోతారు తీసుకెళ్లిపోయి ఈ వయసులో ఆస్తి మాత్రం నువ్వేం చేసుకుంటావు నీకంటూ మేము తప్ప ఎవరున్నారు చెప్పు అదేదో మాకు రాసి చేయకూడదు అని మొదలు పెడతారు సరే రోజు భోజనం పెడుతున్నారు చక్కగా మంచిగా చూసుకుంటున్నారు ఇవాళ కాకపోయినా నేను చనిపోయిన తర్వాత నా ఆస్తి వేళకే కదా వెళ్తుంది అదేదో ఇప్పుడే రాసి ఇచ్చేద్దాం అని చెప్పి ఏం చేస్తుంది అంటే మొత్తం ఆస్తి అంతా వెళ్ళికి రాసిస్తుంది అంటే ఆ రోజుల్లో మరి ఆస్తి ఒక ఆస్తిని ఇంకొకరికి చెందాలంటే మరిగా ప్రభుత్వ పరంగా రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి కదా ఆ రిజిస్ట్రేషన్ కి కొన్ని నెలలు పడుతుంది అనమాట కొన్ని నెలలు పడితే ఆ నెలల్లో ఆ రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు కూడా మరికి పంచభక్ష పరమాణాలే పెడతారు డైలీ ఆమె అడిగితే అది అడిగింది కొంచెం ఒకటైతే అడగడం ఇంకో రెండు తెచ్చి పెట్టేస్తా ఉంటారు చాలా బాగా చూసుకుంటారు ముసలావుని మామూలుగా చూసుకోరు ఇక పువ్వుల్లో పెట్టి అంటే పువ్వుల్లో పెట్టే చూసుకుంటారు అయితే రిజిస్ట్రేషన్ అయిపోతుంది కొన్ని నెలల తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మొదలు పెడతారు ఇక ఎలా ఉంటాదంటే వెలసిన్ కంప్లీట్ గా చేంజ్ అయిపోద్ది ఆస్తి మొత్తం వీళ్ళకి వచ్చేసింది ఆస్తి మీద ఉన్నటువంటి సర్వ హక్కులు వచ్చేస్తాయి ఇప్పుడు ముస్లమ్మకంటూ రూపాయి కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా ఉంటారంటే ఆమె జమ్మన్ షేక్ భార్య ఆ రోటి తీసుకొస్తుంది ఆ ఏమనుకుంటున్నా నువ్వు ఇంత తినేస్తే ఎట్లాగా అసలు నీది కడుప కంబాల్ చెరువా ఇంత తిండి తింటున్నావేంటి నీకు పెట్టే తిండుంది చూసావు నీ తిండికయ్యే ఖర్చుతో నేను ఈ ఊరినే కొనేద్దును ఆ అంత తిండి తింటున్నావు నువ్వు ఎందుకు ఇంకా బ్రతకాలా నువ్వు బ్రతకడం అవసరం అంటావా శుభ్రంగా అల్లా అనుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా ఆయన దగ్గరికి అని చెప్పి ప్లేట్ లో ఆ రోటీ తీసుకొస్తుంది ఆ ప్లేట్ లో ఉన్న రోటీ కొంచమే ఉంటుంది గాని ప్లేట్ నిండా మాత్రం బూతులన్నీ అన్నీ తిట్టేస్తుంది అనమాట రకరకాల మాటలు అనేస్తుంది ఈమె ఆ రోటి తింటే ఏమో ఆ మాటలన్నీ అన్న తర్వాత ఆ రొట్టి ముక్క కాస్త గొంతు దిగదనమాట ఇక ఆ ప్లేట్ కాస్త ఈమె కన్నీళ్లతో నిండిపోతుంది అనమాట అంతగా రోధిస్తుంది ముసలామె సాధారణంగా ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఏదన్నా మాట అంటే మనసు చివుక్కుమంటుంది కదా బాధ ఎక్కువ వచ్చేస్తుంది అయ్యో నేను పైగా ఆమె ఏం చేస్తుంది ఆస్తి మొత్తం వాళ్ళకి ఇచ్చేసింది కదా ఎంత బాధ ఉంటది ఆ ఆస్తికి నెల నెల బోరుడు అంత లాభం కూడా వస్తుంది అనమాట ఉన్నటువంటి ఆ ప్రోపర్టీ మీద అయితే అదంతా వీళ్ళు అనుభవిస్తా ఉంటారు ఒక్క కానీ కూడా ఒక్క పైసా కూడా ముసలావిడికి ఇవ్వరు ఆ పెట్టే తిండికి కూడా ఇన్ని మాటలు అంటా ఉంటారు పాపం ముస్లాంకి చాలా బాధేస్తుంది అయ్యో భగవంతుడా ఎందుకని నేను వీళ్ళకి ఇలా ఇచ్చేసాను ఇప్పుడేమో నా దగ్గర ఒక పైసా కూడా లేదు పని పెట్టేది ఏదో సంతోషంగా పెడుతున్నారంటే అదీ లేదు నానా అంటున్నారు ఓ భగవంతుడా నేను మాత్రం ఈ మాటలు వినలేను ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్లు కూడా ఆవిరైపోయాయి నేను ఇంకా ఏడ్చి ఓపిక కూడా నాకు లేదు అని చెప్పి ఒక రోజు జుమ్మన్ షేక్ చెప్తుంది అనమాట ఇదిగో జుమ్మన్ షేక్ మీరు మాటిచ్చారు నాకు ఇలా పెడతాం ఇలా చూసుకుంటామని ఇంతవరకు నువ్వు ఒక్క రూపాయి కూడా నాకు ఖర్చులకు ఇవ్వట్లేదు ఆ భోజనం కూడా మీ ఆమె మీ ఆవిడ చాలా మాటలని ఆ నాకు పెడుతుంది నేను సహించలేకపోతున్నానని చెప్తే జొమ్మన్ షేక్ అంటాడు నువ్వు బ్రతుకుండటం అవసరం అంటావా ఇంకా ఎందుకు బ్రతకాలి ఆ ఓ అల్లా అని చెప్పి కాస్తంతా ఊపిరి ఊపిరి పెట్టేయొచ్చు కదా అని చెప్పి జొమ్మన్ షేక్ కూడా దుర్భాషలాడతాడు అప్పుడు వెంటనే ముస్లాం ధైర్యం తెచ్చుకుని నువ్వు ఇలాగే ఉన్నట్లయితే నేను పంచాయతీ పిలిచి పంచాయతీ పెట్టిస్తాను నాకు న్యాయం జరిగేలా చేయమని చెప్తాను అని అంటుంది అనమాట ఓ ముసల్దాన నీకెవరే న్యాయం చెప్పేది నువ్వు ఎంతమందిని తీసుకొస్తావు ఎవరి దగ్గరికని వెళ్లగలవు నడిచి ఊపికు లేదు గాని పంచాయతీ పెట్టిస్తావా సరిసరి పెట్టించు ఎలా పెట్టిస్తావో నేను చూస్తా అసలు నాకు తీర్పు చెప్పి నన్ను తప్పు పెట్టేవాడెవరు చూస్తా అని చెప్పి విరుసుగా మాట్లాడతాడు ఎప్పుడైతే అంత తల బిరుసుగా మాట్లాడాడో ముసలావిడికి ఇంకా వచ్చేస్తుంది ఆ సరే పోనీ అవ ఏదో తెలుసో తెలియకో ఆమె అలా అందులే నేను అలా కాదు నేను పెట్టిస్తానుండు నీకేం ఏం కావాలో చెప్పు అని అనాలి కదా అలా అనకుండా భార్య అన్న మాటల కన్నా మరింత ఘాటైన మాటలు అంటాడు ఈ యొక్క మౌసి యొక్క మనసు మొత్తం చిన్న భిన్నం అయిపోతుంది చాలా రోధిస్తుంది దుఃఖిస్తుంది అప్పుడు ఇక్కడ కర్ర తీసుకుంటుంది నడవలేని స్థితి లేవలేదు నడువులు అసలు శక్తి లేదు అయినప్పటికీ కూడా అడుగులు అడుగు అడుగులు అడుగు వేసుకుంటూ ఆ ఎండనబడి మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరి దగ్గరకు వెళుతుంది అయ్యా ఇదిగో మరి జొమ్మను షేక్ నా ఆస్తంతా రాయించుకుని ఇలా చేస్తున్నాడు నేను సహించలేకపోతున్నానయ్యా నాకు వాళ్ళు పెట్టే రోటీ కూడా మరి గొంతు దిగట్లేదు నాకు చాలా బాధగా ఉంది దయచేసి మీరు నాకు పంచాయతీ చేయండి నాకు తీర్పు చెప్పండి నాకు న్యాయం చేయండి మీరు నాకు ఇలా జరిగింది నాకు అన్యాయం జరిగింది వాళ్ళ ఆ వేళ ఆస్తి రాయించుకున్నప్పుడు అన్న మాటలు ఒక తీరుగా ఉన్నాయి ఇప్పుడు ఆస్తి అంతా ఇచ్చేసిన తర్వాత ఇంకొక తీరుగా ఉన్నాయి మరి నేను తట్టుకోలేను ఓర్చుకోలేకపోతున్నాను భరించలేకపోతున్నాను దయచేసి నాకు న్యాయం చేయండి అని ఊరిలో ఉన్న ప్రతి పెద్ద దగ్గరికి తిరుగుతుంది అట్లాగే ఆ ఎంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితి అంటే నడవలేని పరిస్థితి వీళ్ళనే మాటలు అవన్నీ కూడా ఆ హృదయాన్ని తుంచేస్తూ ఉంటాయి ప్రతి మాట గుర్తుకొస్తూ ఉంటుంది అవన్నీ వీళ్ళని వాళ్ళతో చెప్పుకుంటుంది అనమాట అప్పుడు పెద్దలు అంటారు ఒక పెద్ద ఆయన అంటాడు ఆ మరి ఎందుకమ్మా ఆ కాస్త అంత ఉంచుకోకపోయావా నీ చేతిలో అంటూ తొలమా పొలం ఉంచుకుంటే మంచిది కదా ఎందుకు తొందరపడి ఆశ ఇచ్చేసావు నువ్వు చనిపోయిన తర్వాత ఎలాగో వాళ్లే తీసుకుంది కదా నీకంటూ ఉన్న బంధువులు వాళ్లే కదా ఎందుకు ఇచ్చేసావు అని ఒక ఆయన అంటాడు ఇంకొక ఆయన అంటాడు ఆ ఈ వయసులో నువ్వు నీ తీర్పులు పంచాయతీలు కావాలంటే వెళ్ళవమ్మా అంటాడు ఇంకొకడు అట్లా ఒకరు మంచి మాట్లాడతారు ఒకరేమో తలపిరుగా మాట్లాడతారు ఇవన్నీ సహిస్తుంది ఓచుకుంటుంది మొత్తం మీద పంచాయతీ పెద్దలందరికీ పక్క ఊర్లో ఉన్నటువంటి పెద్దల దగ్గరకు కూడా వెళ్తుంది అనమాట దయచేసి వచ్చి నాకు న్యాయం చేయండి ఎందుకంటే మూడు సంవత్సరాలుగా నేను బాధపడుతున్నాను అయ్యా ఒకటి రెండు సంవత్సరాలు కాదు నేను ఆస్తి వాళ్ళకి ఇచ్చేసి మూడు సంవత్సరాలు అయింది ఈ మూడు సంవత్సరాల్లో నా ఆస్తి మీద పోరేటంత లాభాన్ని వాళ్ళు తీసుకున్నారు కానీ నాకు ఒక్క రూపాయి కాదు కదా ఒక్క వస్త్రాన్ని కూడా నాకు కొనివ్వలేదు ఆ పెట్టే భోజనం కూడా ఇప్పుడు ఎలా అంటున్నారు నేను దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను పెద్దలారా దయచేసి నాకు న్యాయం చేయండి అంటుంది ఇంకా చివరికి ఆ జుమ్మర్ షేక్ యొక్క స్నేహితుడైనటువంటి అలగు చౌదరి దగ్గరకు కూడా వెళ్తుంది అనమాట అలగు చౌదరి దగ్గరికి వెళ్ళి బాబు చౌదరి నీకైతే అన్ని తెలుసు కదా నీకు మరుగైంది ఏదీ లేదు కదా నీకు ప్రతి విషయం తెలుసు నీ స్నేహితుడి గురించి తెలుసు నా గురించి తెలుసు ఇచ్చానో ఎంత ఇచ్చానో ఇవన్నీ నీకు తెలుసు కదయ్యా మరి రేపు పంచాయతీకి నువ్వు కూడా రావాలి అని అడుగుతుంది అప్పుడు వెంటనే అలుగు చౌదరి అంటాడు అయ్యో అమ్మ నేను రావటం అంటే వస్తాను కానీ నోరు తెరిచి మేలే గాని కీడే గాని నేను పలకను అంటాడు అదేంటయ్యా మేలు కీడుదేముంది నువ్వు చెప్పాల్సింది అక్కడ న్యాయం కదా విన్న తర్వాత వాదోపవాదాలు విన్న తర్వాత నువ్వు నిజాయితీగా న్యాయాన్ని చెప్పు అంతేగాని నీ స్నేహితుడని నిజా నీ స్నేహితుడి విషయంలో నువ్వు నీతిని తప్పుతావా నిజాయితీని పక్కకు నెట్టేస్తావా ఏదేం మనిషి అయ్యా ఏం నేర్చుకున్నా నువ్వు అని అక్కడే ఒక మాట అనేస్తుంది అక్కడ నుంచి వెళ్లిపోతుంది అనమాట మరొకటి రోజు పంచాయతీ పెద్దలందరూ వస్తారు మరి ఎక్కడైతే వాళ్ళు సమావేశం అవుతారో ఆ సమావేశం అయితే పంచాయతీ దగ్గరికి అందరూ కూడా సమావేశం అవుతారు ఊరు పెద్దలందరూ వస్తారు చిన్నలు పెద్దలు అందరూ వస్తారు అలాగే జొమ్మన్ షేక్ వస్తాడు అలగు చౌదరి కూడా వస్తాడు ఇప్పుడు పంచాయతీ పెద్దలు ఐదుగురు ఉంటారు పంచ పంచపరమేశ్వర్ అంటే ఐదుగురు పెద్దలు చెప్పేటువంటి తీర్పు ఇంక వాళ్ళ ఐదుగురు తీర్పు చెప్పారంటే అది సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పినట్టుగానే ఉంటుంది అనమాట అంత గొప్పగా విశ్వసిస్తారు జనం సో అలాంటి పంచాయతీ పెద్దల్లో మరి ఐదుగురులో ఒకడుగా అలగు చౌదరి కూడా ఉంటాడు అప్పుడు అందరు ఆ పంచాయతీ పెద్దలు ఐదుగురు అంటారు అమ్మ చెప్పు అంటే మరి తను జరిగిందంతా చెప్తుంది మూడు సంవత్సరాల క్రితం తన ఆస్తిని ఏ విధంగా అయితే మరి జుమ్మను షేక్ అప్పగించిందో వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యే వరకు ఎలా చూసారు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎలా మాటలు అంటూ ఆ ముద్ద చెప్తుంది అనమాట సో జుమ్మన్ షేఖ్ని అడుగుతారు జుమ్మన్ షేక్ అంటాడు ఆమె ఇచ్చేసింది ఏం పెద్ద ఆస్తి ఏం కాదు దాని మీదే మాకు లాభం అయినా అయినయుడు తక్కువ ఏమి తిండి తిండి ఇంత తిండి తిండి దాని అట్లా అట్లా నోటుకు వచ్చినట్టు తాను కూడా మాట్లాడేస్తాడు సరే వాదోపవాదాలు విన్న తర్వాత మరి ఐదుగురు పంచాయతీ పెద్దలు అడుగుతారు అమ్మ మరి నీకు ఎవరు చెప్పాలని కోరుకుంటున్నా నువ్వు మా ఐదుగురులో ఎవరి మాటకు నువ్వు కట్టుబడి ఉంటావు ఎవరిని చెప్పమంటావు నువ్వు ఒక ప్రత్యేకించి ఒక వ్యక్తిని ఎన్నుకోవాలన్నమాట సో నీకు ఎవరి యొక్క తీర్పు అయితే నువ్వు కట్టుబడి ఉంటావు చెప్పు అంటే వెంటనే అంటుంది అలగు చౌదరి ఏది చెప్తే నేను దానికి కట్టుబడి ఉంటాను అంటుంది సో అలగు చౌదరి ఎవరు జుమ్మన్ షేక్ యొక్క ప్రాణ స్నేహితుడు సో జుమ్మన్ షేక్ వెంటనే కాలు రెగరేస్తాడు అనమాట ఓహో బలే బలే ఈ ముసలిది నా స్నేహితుడిని ఎంచుకుంది సో నా స్నేహితుడు నాకేమి గా చెప్పడు కదా నాకు అనుకూలంగానే తీర్పు చెప్తాడు కాబట్టి పర్వాలేదు అని అనుకుని మనసులో నా మురిసిపోతా ఉంటాడు సో అలగూ చౌదరి ఇప్పుడు పంచాయతీ పెద్ద కాబట్టి ఇప్పుడు అలగు చదురు కొన్ని ప్రశ్నలు వేయాలి కాబట్టి జుమ్మన్ షేక్ ను ప్రశ్నిస్తా ఉంటాడు ప్రతి పాయింట్ అడుగుతా ఉంటాడు ఎంత ఇచ్చారు ఎప్పుడు మీద ఎంత వస్తుంది దీని మీద ఎంత వస్తుంది నెలకు ఎంత వస్తుంది సంవత్సరానికి ఎంత వస్తుంది స్వామికి ఎన్ని బట్టలు కొనిచ్చావు ఈ మధ్య కాలంలో ఈ మూడు సంవత్సరాల్లో ఎంత పెట్ట అన్ని అడుగుతాడు అనమాట ప్రతిది గుచ్చి 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 అడుగుతాడు ఒక మాట చెప్తాడు ఆ ఏమని అంటే జుమన్ షేక్ నువ్వు నేను కూడా బాల్య స్నేహితులం కరెక్టే చాలా మంచి స్నేహితులం కరెక్టే కానీ ఇది పంచాయతీ ఇక్కడ నువ్వు ఎంతో అలాగే అవ్వ కూడా ఇద్దరూ సమానమే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు సో పంచాయతీలో ఏ తీర్పు ఇవ్వబడుతుందో దానికి నువ్వు కట్టుబడి ఉండాల్సిందని చెప్పి ప్రశ్నించడం మొదలు పెడతాడు ప్రవాదోపవాదాలు అన్నయిన తర్వాత తీర్పు చెప్తారన్నమాట ఏంటి పంచాయతీ పెద్దరిచ్చిన తీర్పు అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే ఆస్తిని తీసుకోవడానికి ముందు నువ్వు ఏదైతే ప్రామిస్ చేశావు నేను రోజు భోజనం పెడతానని ఖర్చులకి ఎంత ఇస్తాను అని మరి వస్త్రాలు కొనిస్తానని ఇవన్నీ మాటిచ్చావు కదా సో అన్న ప్రకారంగా నువ్వు భోజనం పెట్టాలి నెలకి మేము నిర్ణయించినటువంటి సొమ్ము నెల నెల ఆవిడికి ఇవ్వాలి ఎంతైతే నిర్ణయిస్తామో నిర్ణయించినటువంటి సొమ్ములు నువ్వు నెల నెల ఆమెకి ఇవ్వాలి భోజనం పెట్టాలి సంవత్సరానికి నువ్వు వస్త్రాలు కొనివ్వాలి అంతేకాకుండా నెల నెల మంత్లీ ఖర్చులకు నువ్వు ఇంత ఇవ్వాలి దీనికైనా ఒప్పుకో లేదు రెండవది ఏంటంటే ఆమె ఎంతైతే ఆస్తిచ్చిందో ఆ ఆస్తి మొత్తం నువ్వు తిరిగి మళ్ళీ ఆమెకి రాసిచ్చేసేయాలి ఈ మూడు సంవత్సరాల్లో నువ్వెంతైతే తిన్నావో ఆ తిన్న దాంట్లో కొంత భాగాన్ని మరలా తిరిగి కట్టేసేయాలి ఈ రెండిట్లో దేనికో దానికి కట్టుబడిని ఉండాల్సిందే అని పంచాయతీ పెద్దలు తీర్పిస్తారు జుమ్మను శక్కి తల ఇక అరే నా స్నేహితుడు నా ప్రాణ స్నేహితుడు నా బాల్యమిత్రుడు అలుగు చౌదరి ఏంటి ఇలా చేశాడు నాకు ఎగునెస్ట్ గా తీర్పు చెప్తాడా ఇంతవరకు స్నేహితులు అనుకున్నాను కానీ ఈ రోజు నుంచి నాకు శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే అది అలగు చౌదరి అని చెప్పి గట్టిగా నిర్ణయించుకుంటాడు మొత్తం మీద పంచాయతీ పెద్దలు చెప్పినట్లుగా మరి ఆస్తు అయితే తిరిగి గాని ఇక్కడ నుంచి బాగానే చూసుకుంటాను మంత్లీ ఖర్చులు ఇస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే జుమ్మన్ షేక్ కి అలగు అలగు చౌదరికి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది అనమాట వేస్తే చాలా బగ్గుమంట అంత శత్రుత్వం వచ్చేస్తుంది ఆ జుమన్షేఖ అలా ఫీల్ అయిపోతాడు అనమాట అర్థం చేసుకోడు అలుగు చౌదరిని సరే కొన్ని నెలలు గడిచిపోతాయి గడిచిపోయిన తర్వాత అలుగు చౌదరికి ఒక రెండు ఎడ్లను కొనుక్ కొనుక్కొస్తాడు అనమాట రెండు ఎడ్లను కొనుక్కుంటాడు అలగు చౌదరి ఆ రెండు ఎడ్లను తీసుకున్న తర్వాత కొన్ని రోజులు పని జరుగుతుంది అందులో ఒక ఎద్దు చనిపోతుంది అనమాట ఆ దానికి హెల్త్ బాగుండగా చనిపోతుంది అయితే అలగు చౌదరి ఏమనుకుంటాడు అంటే ఎద్దుతో నేను ఏం చేసుకోనని చెప్పి దాన్ని తన కొలిగ్గైనటువంటి ఆ సమజు చాహుకి అమ్మేస్తాడు సమజు సాహు అంటాడు ఆ మరి చౌదరి నా దగ్గర ఇప్పుడైతే ఆ పైసలు లేవు కొన్ని రోజులు అయిన తర్వాత నీకు పైసలు ఇస్తాను అంటే సరేరా నేను ఏం చేసుకుంటాను దీన్ని సరే తీసుకో అని చెప్పి అమౌంట్ తర్వాత ఇద్దులేని ఆలుగు చౌదరి ఏం చేస్తాడు అంటే ఆ యొక్క ఎద్దుని ఇచ్చేస్తాడు అనమాట ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు అవుతుంది నెలలు గడిచిపోతాయి సమజు సాహు మాత్రం ఒక రూపాయి కూడా అప్పచెప్పుడు ఎవరికి ఆలుగు చౌదరికి ఒక రూపాయి కూడా ఇవ్వడు అనమాట అయితే సమజు సాహు చాలా భయంకరమైనటువంటి వ్యక్తి అతను ఏం చేస్తాడు అంటే ఎద్దు చేత చాలా భయంకరమైన పని చేపించుకుంటా ఉంటాడు చాలా కఠినమైనటువంటి పని రోజంతా ఎద్దు చేత కుప్పను నర్పిస్తాడు అవన్నీ చేస్తాడు అనమాట పని దాని చేత బాగా చేపిస్తాడు ఆ బండి కట్టుకుని పెద్ద పెద్ద బరువులు మోసుకొస్తా ఉంటాడు చాలా చేస్తా ఉంటది ఎద్దు కానీ దానికి వస్తానికి నాలుగు ఎండు గడ్డ పరుగులు పడేస్తాడు తప్ప కడుపు నిండా ఏ ఒక్క పూట కూడా పెట్టాడు ఎద్దుకి అసలు మనకి ప్రేమచందజీ రాస్తారు అక్కడ ఎద్దు యొక్క ఆలోచన సమయంలో ఎద్దు యొక్క మనసు చాలా ద్రవించుకుపోతుందనమాట చలించకపోద్ది ఆ మాటలు మనం చదువుతూ ఉంటే అరే చౌదరి ఇంట నేను ఉన్నప్పుడు ఆరాముగా తినేదాన్ని నా చేత ఎంత పని చేపించకుండా కడుపు నిండా పెట్టేవాడు కాని ఇక్కడ పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది ఈ సమజు సాహు ఎంత పని చేపించుకున్నాడో నా శక్తిని అంతా నేను దారబోస్తున్నాను కానీ నా కొంచెం కూడా సరైనటువంటి ఆ మేత వెయ్యట్లేదు అయ్యో భగవంతుడా ఎందుకు నన్ను చౌదరి ఇంట నుంచి ఇక్కడ తీసుకొచ్చావు అని బాధపడిన రోజే గాని కన్నీరు పెట్టని రోజు ఉండదు అనమాట ఎద్దుకి ప్రతి రోజు ఏడుస్తుంది ఎద్దు అంటే ఆకలి బాధ మోగజీవి ఎవరికి చెప్పుకోలేదు చూడండి మన చుట్టూరా ఆ ఈ యొక్క గేదెల్ని ఆవుల్ని మేకల్ని గొర్రెల్ని మేపే వాళ్ళని చూస్తాం వాళ్ళు ఎలా చూసుకుంటారు చంటి పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటారు వాటిని చాలా కేర్ తీసుకుంటారు చాలా 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 కేరింగ్ గా ఉంటారు టయానికి మేత వేయటం పచ్చగడ్డి వేసినట్టు పచ్చగడ్డి ఎండుగడ్డి వేసినట్టు ఎండుగడ్డి దానికి ఎప్పుడు నీళ్లు పెట్టాలి ఎప్పుడు చుట్టుతో ఇలాంటివన్నీ చాలా బాగా చూసుకుంటారు అంటే ఆ మూగజీవాలు ఎప్పుడైతే చంటి పిల్లల్ని సాకినట్టు సాగుతామో అవి కూడా చాలా సంతోషంగా మనకి ఆ పాలన వీస్తూ ఉంటాయి అయితే ఇక్కడ చూడండి సమజు సాహు చాలా కఠినాత్ముడు ఎద్దు చేత చాలా పని చేపించుకుంటున్నాడు గాని దానికి ఆ పట్టెడు గడ్డి పెట్టడానికి మాత్రం ఏదో నాలుగు గడ్డ పలుకులు పారేసిపోతా ఉంటాడు సరిగా అది ఏడుస్తా ఉంటది రోధిస్తా ఉంటది ఏడ్చి ఏడ్చి ఒకనొక రోజు బండికి లోడి ఎక్కువ కట్టేస్తాడు అనమాట కనీసం ఆ బండిని ఒక్కడుగు కూడా ముందుకి లాగగలిగే శక్తిది అనుకుండదు మేత పెడితే కదా ఆ శక్తి ఉండడానికి ఎద్దు ఎద్దు ఎంత బలంగా ఉంటుంది ఎంత బలమైన పని చేస్తుంది ఎద్దు అలాంటి ఎద్దుకి ఎంత తిండి పెట్టుకోవాలి సమజు సాహు దానికి ఎండగట్టేస్తాడు బాగా అసలు పని చేయించుకుంటాడు బోల్డ్ అంత లాభం తెచ్చుకుంటాడు కానీ దానికి మాత్రం పుట్టు పెట్టాడు పాపం ఆ రోజు ఏమవుతుందంటే ఒక్కడుగు కూడా బండిని ముందుకు లాగలేని పరిస్థితిలో ఉంటుంది ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది అనమాట కుప్ప కూలిపోయి సడన్ గా చనిపోతుంది అప్పటికప్పుడే చనిపోతుంది అనమాట చనిపోతే ఆ విషయం ఊరు నోట అందరికి తెలుస్తుంది ఇంకా అలగు చౌదరి కూడా ఏం చేయలేడు కదా కొన్ని రోజులు ఆగుతాడు ఆగి అప్పుడు వెళ్తాడు వెళ్లి మరయ్యా అప్పుడు యుద్ధం తీసుకున్నారు కదా నాకు డబ్బులు కావాలి అని అంటే డబ్బులు ఇంకేమి ఇమ్మంటావు నువ్వేమో జబ్బు చేసిందని నాకు ఇచ్చావు అది నువ్వు జబ్బు చేసిందని ఇవ్వబట్టే అది చచ్చిపోయి కూర్చుంది ఇంటి నెలల తర్వాత జబ్బు చేసి చనిపోయింది నీ వల్లే చనిపోయింది అది నువ్వు నువ్వు నాకు జబ్బు దాన్ని అంటగట్టేసావు అని చెప్పి మరలా దెబ్బలాటకొస్తారు ఎవరు సమచూసాహు సమచూసాహు భార్య అయితే ఇంకా దుమ్మేస్త తి పోషేస్తా ఉంటదనమాట నువ్వు అలాంటి వాడివి నువ్వు ఇలాంటి వాడివి జబ్బు పడింది దాన్ని మాకు ఇచ్చో దాని వల్ల మేము ఇంత లాస్ అయిపోయాం ఆ నువ్వు ఇంకా అసలు తెలుసు కదా ఆడవాళ్ళు ఎలా తిడతారో కచ్చా పోసుకుని సో అట్లా ఆ ఈ యొక్క సమజు సాహు యొక్క భార్య అలాగే సమజు సాహు కూడా చౌదరిని చాలా దుయ్యి పడతారనమాట డబ్బుల గురించి బాధ కలగదు గాని చౌదరికి వీళ్ళు అనరాని మాటలు అంటే చాలా బాధేస్తుంది అనమాట ఆరోగ్యవంతమైనటువంటి ఎద్దునే ఇచ్చాడు ఇన్నేళ్లుగా పని చేయించుకున్నారు ఊరు వారందరికీ తెలుసు ఎంత పని చేయించుకున్నాడు ఎద్దుని ఎలా చూశాడో విషయం ఊరందరికీ తెలుసు తీరా ఇప్పుడు డబ్బులు అడుగు ఇలా తిరగబడుతున్నాడు ఇన్ని మాటలు అంటారా నన్ను అలా కాదు మీ సంగతి ఉండని పంచాయతీలో చెప్తానని ఇప్పుడు అలగూ చౌదరి పంచాయతీకి వెళ్తాడు మరి ఇప్పుడు అలగూ చౌదరి పంచాయతీ పెట్టినప్పుడు అలగూ చౌదరి పంచాయతీ పెద్దల్లో ఉండకూడదు కదా తను వచ్చేస్తాడు తీర్పు చెప్పించుకోవాలి కాబట్టి ఇప్పుడు పంచ పరమేశ్వర్ అంటే ఆ ఐదుగురు పంచాయతీ చెప్పే వాళ్లలో మరి ఇంకొక వ్యక్తి కావాలి సో అప్పుడు అలగు చౌదరిని అంటారు అయ్యా మరి ఎవరొకరు ఇక్కడ ఉండాలి కదా నీ ప్లేస్ లో నువ్వు ఎవరికి కావాలో చెప్పు నువ్వు నీకు ఎవరికి కావాలి ఎవరు యొక్క మాటకు నువ్వు కట్టుబడి ఉంటావు నీకు పంచాయతీ ఎవరు చెప్పాలో చెప్పు అంటే నేనేమి చెప్పును సమజు సాహుకి నచ్చిన వ్యక్తిని పెట్టమానండి సమజు సాహు ఏ వ్యక్తి నీ పంచాయతీ చేయమంటాడు ఆ వ్యక్తి ఇచ్చేటువంటి పంచాయతీకి నేను కట్టుబడి ఉంటాను అంటాడు అలగు చౌదరి వెంటనే సమజూ సాహుకు తెలుసు కదా జుమ్మన్ షేక్ అలుగు చౌదరి ఇద్దరు కూడా మంచి స్నేహితులు ఇప్పుడు విడిపోయారు కాబట్టి జుమ్మను షేక్ అలగు చౌదరికి విరోధి కాబట్టి నాకు న్యాయం జరిగేలా చేస్తాడు అలగు చౌదరికి ఇప్పుడు కక్ష తీర్చుకుంటాడు అని చెప్పి కపటంగా ఆలోచించి సమజూ సాహు ఏమంటాడంటే జుమ్మను షేక్ నాకు పంచాయతీ పెద్దగా ఉండాలి అతను ఏదైతే తీర్పిస్తాడో దాన్ని నేను కట్టుబడి ఉంటానని అంటాడు అప్పుడు జుమ్మన్ షేక్ కూడా మనసులో చాలా సంతోషపడిపోతాడు పంచాయతీ పెద్దగా ఇప్పుడు నేను యొక్క పీఠాన్ని ఎక్కబోతున్నాను పంచాయితీ పెద్దగా పీఠం ఎక్కడం అంటే మాటలు కాదు అది భగవంతుడితో సమానమైనటువంటి స్థానం సో ఆ ప్లేస్ లోకి నేను వెళ్తున్నాను సో ఇప్పుడు అయిపోయేవరాను అలుగు చౌదరి నాకు ఆ వేళ ఇలా తీర్పిస్తావా ఆ నా చేత నెల నెల ఆమెకి విప్పిస్తావా సరే చెప్తాను నీ సంగతి దొరికావు అని చెప్పి మనసులో అనుకుని ఆ యొక్క పీఠం ఎక్కుతాడు పంచాయతీ పీఠం ఎక్కుతాడు తీర్పు చెప్పాలి ఇద్దరు యొక్క వాదోపవాదాలు వింటారు జరిగిన విషయం అంతా అలుగు చౌదరి చెప్తాడు ఆ సమజు సాహు కూడా చెప్తాడు మరి చూసినటువంటి పెద్దలు కూడా ఉన్నారు కదా గ్రామస్తులందరికీ తెలుసు కదా వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు వాళ్ళు కూడా చెప్తారు విషయం ఇంతకీ ఏంటి అంటే ఏ రోజైతే మరి ఎద్దుకి రోజు ఫుడ్ పెట్టకుండా ఒకే రోజు ఎక్కువ భారం వేయటం వల్ల దాన్ని లాగలేక చనిపోయింది అది అది విషయం సో తప్పెవరిది సమజూ సాహుదే కదా సో జుమ్మన్ షేక్ కూడా ఈ వాదోపవాదాలన్నీ విన్న తర్వాత నువ్వెవరు కళ్ళు కప్పుతావయ్యా గ్రామస్తులందరికీ తెలుసు కదా నువ్వేం చేసావు ఆ ఎద్దున ఎలా ఎండగట్టేశావు పైగా చౌదరి ఇచ్చినటువంటి నెలకు రెండు నెలలకు చనిపోలేదు చాలా నెలలు అయిపోయింది నీ దగ్గర పనిచేసింది నెలల అయిపోయింది సరే చనిపోయిన తర్వాత నువ్వు ఇలా చేయటం వల్ల అది చనిపోయింది తప్పంతా నీదే అలుగు చౌదరి ఏమి నీకు జబ్బు పట్టిన దాన్ని ఇవ్వలేదు మంచిదాన్నే ఇచ్చాడు ఒకవేళ నిజంగా అది జబ్బు పట్టిందయితే ఇచ్చిన నెల రెండు నెలల్లోనే చనిపోవాలి కదా అలా కాదు కదా చాలా నెలలు నీ దగ్గరుంది నీకు లాభాన్ని చేకూర్చి పెట్టింది నువ్వు తిండి పెట్టగా ఒక్కసారిగా భారాన్ని ఎక్కువ వేయటం వల్ల అది మోయలేక కుప్పకూలి చనిపోయింది అని చెప్పి నువ్వు ఏదైతే ఎద్దునికి నువ్వు ఇస్తానన్న రకం ఇస్తానన్నావు ఆ యొక్క ధర అంతా చెల్లించాలి పాటుగా మరి నువ్వు ఇంత అతన్ని తిట్టావు అతన్ని మరి భార్య భర్తలు ఇద్దరు కలిసి అతన్ని ఇది చేశారు పై నెలలు గడిచిపోయింది కాబట్టి మొత్తంగా పెనాల్టీతో కలిసి ఇంత కట్టాలని చెప్పి తీర్పు చెప్పి బయటకు వచ్చేస్తారు జుమ్మున్ షేక్ వెంటనే కిందకు వచ్చిన తర్వాత అలుగు చౌదరి దూరంగా నిలబడి ఉంటే పరుగు పరుగుని వెళ్లి అలుగు చౌదరిని మరి గట్టిగా పట్టుకుని చిన్నపిల్లా ఏడ్చేస్తాడనమాట ఆ చౌదరి ఆ రోజు నువ్వు చెప్పావు తీర్పు నా విషయంలో అప్పుడు నేను అనుకున్నాను నువ్వు నాకు అన్యాయంగా చెప్తున్నావు అని కాని ఇది పంచాయతీ పీఠం ఇక్కడ మనం నామమాత్రంగా కూర్చుంటాం కాని మన నోట నుంచి పలికించేది మాత్రం సాక్షాత్ భగవంతుడే భగవంతుడు మాత్రమే ఇక్కడ తీర్పు చెప్తాడు మనం మాత్రం నామమాత్రం వాళ్ళమే ఇవాళ్ళ నీ స్థానంలో నేను కూర్చున్నప్పుడు నాకు తెలిసి వచ్చింది విషయం ఆ రోజు నిన్ను నేను అపార్థం చేసుకున్నాను దయచేసి నన్ను క్షమించు అని జుమ్మన్ షేక్ చంటి పిల్లాళ్ళ వెక్కి వెక్కి ఏడుస్తాడు చౌదరి కూడా జరిగింది ఏదో జరిగిపోయింది రేరా ఇద్దరం బాలీ స్నేహితును అని చెప్పి ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తారు ఆ కన్నీళ్లలో నట ఏమైంది అంటే వీళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ మలినవి ఏదైతే ఉందో ఒకరి పట్ల ఒకరు ఏదైతే ఉందో అది

ఆ ఒకసారి చచ్చుబడిపోయినటువంటి తీగ మరలా చిగురించినట్లుగా వీళ్ళ యొక్క స్నేహం మరలా చిగురించడం మొదలు పెట్టింది ఇంకా వాళ్ళ స్నేహం గురించి మనం తెలిసిందే కదా ఎంతో నమ్మకం ఎంతో విశ్వాసం ఎంతో గాఢమైనటువంటి దృఢమైనటువంటి స్నేహం ఆ స్నేహం మరలా చిగురించింది సో ప్రేమచంద్రజీ మనకి పంచపరమేశ్వర్ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే పంచపరమేశ్వర్ ఎవరైతే పెద్దలున్నారో ఏదైతే పంచాయతీ ఉన్నదో ఆ పంచాయతీ ఎవరో ఒకరు పక్షాన్నకి వెళ్లిపోయి అమ్ముడైపోవటం గాని లేదా అధర్మంగా అన్యాయంగా చెప్పడం గాని ఉండేది కాదు ఖచ్చితంగా అందరూ నమ్మేవారు పంచాయతీ పెద్దలు అక్కడ కూర్చున్నారంటే సాక్షాత్తు వాళ్ళలోంచి భగవంతుడే పలికిస్తాడు భగవంతుడే తీర్పిస్తాడు అది వాళ్ళ యొక్క నమ్మకం అది యొక్క వాళ్ళ విశ్వాసం అప్పుడు రోజులు కూడా అలానే ఉండేవి జనం కూడా అలాగే నీతికి న్యాయానికి ధర్మానికి కట్టుబడి తీర్పులు చెప్పేవారనమాట సో మనకివ్వబడినటువంటి మన జీ చెప్పినటువంటి ఈ యొక్క జుమ్మన్ షేక్ అలుగు చౌదరి యొక్క ఆ స్టోరీలో కూడా మనం ఇదే విన్నాం కదా ఆ చివరిగా చెప్తున్నారు ఏంటంటే పంచాయతీ అనేది పవిత్రమైనది అక్కడ తీర్పు సాక్షాత్తు భగవంతుడే ఇస్తాడు ప్రజల యొక్క విశ్వాసానికి నమ్మకానికి తగ్గట్టుగానే న్యాయం జరిగేదనమాట మరి ఈ రోజుల్లో కూడా ఇలాంటి గ్రామ పెద్దలు పంచాయతీలు చాలా ఊర్లలో జరుగుతాయి మనకి ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి లేదా హైకోర్టులు ఉన్నాయి సుప్రీం కోర్టులు ఉన్నాయి చాలా చాలా కేసులు అక్కడికి వెళ్తా ఉంటాయి కానీ నేటికి కూడా సుప్రీం కోర్టుకి ఎంత పవర్ ఉంటుంది పంచాయతీకి కూడా అంతే పవర్ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా గ్రామ పెద్దలు చెప్పారండి ఇంకా దాన్ని కట్టుబడి ఉండిపోతారు అంతే వాళ్ళ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదులు చేయటం ఉండవు నేటికి కూడా అలాంటి పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పుని భగవ సాక్షాత్తు భగవంతుడే ఇచ్చాడని ఆ నమ్మేటువంటి రోజులు అలానే కొనసాగుతూ ఉన్నాయి ఆ నీతి ఆ నిజాయితీ ఉండబట్టే కనీసం సమాజం ఇప్పుడన్నా ఈ మాత్రం మానవతా విలువలు కలిగి ఉంది నాడు అలాగే నేడు కూడా మరి ఇలా సమాజం వాళ్ళు మనం పచ్చేలా ఉన్నాము అంటే ఆ ధర్మం కాస్త మన పెద్దల్లో ఉండబట్టి సమాజం కాస్త పచ్చగా ముందుకు నడుస్తుంది ధన్యవాదం